హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బటర్ఫ్లై వ్లాగ్స్. నమస్తే అండి, నేను సునీత. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. ఇక్కడ నేను వీడియో తీసేటప్పుడు నా వాయిస్ రికార్డ్ అవ్వలేదండి, సో దట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ నా మడుల్ని చూస్తున్నారు కదా, అవి కన్స్ట్రక్షన్స్ అయ్యే ప్రాసెస్లో నా మొక్కల్ని అక్కడ ఇక్కడ పెట్టి కొంచెం సమ్మర్లో వాటిని బాగా డిస్టర్బ్ చేశాను. అండ్ తర్వాత నేను వాటిని మడుల్లో కూడా షిఫ్ట్ చేసేసాను. అవి చాలా డిస్టర్బ్ అయ్యాయి, అన్హెల్దీగా అనిపిస్తున్నాయి నాకు, బాగా కొంచెం నిర్జీవంగా అనిపిస్తున్నాయి. సో సమ్మర్లో అయితే మనం యాక్చువల్లీ వాటిని డిస్టర్బ్ చేయనేకూడదు, అవి తట్టుకోలేవు కదా ఎండకి, వాటికి ఎండలు కూడా బాగున్నాయి కాబట్టి. కానీ నాకు వేరే ఆప్షన్ లేక నేను చేశానండి. సో వాటికి ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ బూస్టర్ లాగా ఏదన్నా ఇవ్వాలి, ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అన్నట్టు. నేను ఇక్కడ ద్రవజీవామృతం ఇస్తే మంచి ఫలితం ఉంటుంది కదా అని అది రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ మంచి అమృతంలా వర్క్ చేస్తుందండి ద్రవజీవామృతం, మొక్కలకి అమృతంలాగా పనిచేస్తుంది. ఇన్స్టెంట్గా బాగా రికవర్ అవుతాయి మొక్కలు త్వరగా. అండ్ మనం ఇది వచ్చేసి మంత్లీ ట్వైస్ ఇచ్చుకోవాలండి మొక్కలకి, అట్లీస్ట్ ట్రైస్ ఇచ్చుకున్నా మనకే ప్రాబ్లం లేదు. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి ఆవు పేడని కలెక్ట్ చేసుకున్నాను. ఇది 1 డే ఆవు పేడ, అంటే బిఫోర్ డేది ఇది. అండ్ 1 లీటర్ ఆవు యూరిన్ కూడా కలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ అరౌండ్ నాకు 2.5 కేజెస్ వరకు ఆవు పేడ ఉంది. అందులో నేను ఒక 1/2 లీటర్ వరకు ఆవు యూరిన్ కలుపుకుంటున్నాను. ఆవు యూరిన్, ఆవు పేడనే మనం ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే, ఆవు ఇంటెస్టైన్లో వచ్చేసి మంచి బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందంట. ఆవు యూరిన్లో కూడా అవి ఎక్స్క్రీట్ చేసేటప్పుడు మంచి ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనేది చెప్పుకున్నాం కదా, అవి రెండు మొక్కలకి చాలా బాగా హెల్ప్ చేస్తాయంట ఎదగటానికి. అండ్ ఇక్కడ మట్టి వచ్చేసి 2 పిడికలు యాడ్ చేసుకుంటున్నాను. ఆ మట్టి కూడా మనం ఏది పెస్టిసైడ్స్ వాడింది కానీ, మనం తొక్కింది కానీ అలాంటిది కాకుండా, మనం కొంచెం మనకి పుట్టమన్న దొరకదు కాబట్టి ఈ సిటీలో తవ్వుకొని, అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు తవ్విన మట్టిని నేను కొంచెం కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటుంది కదా మనకు తెలిసినట్టుగా మట్టిలో. ఆ తర్వాత నేను 1/2 కేజీ బెల్లం కొంచెం సన్నగా తరిగి మట్టిలో, వీటిలో అంతా ఆవు పేడలో కలవాలి కాబట్టి బాగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండి ఎందుకు అంటే ప్రోటీన్ రిచ్ కదా, ఈ బ్యాక్టీరియాస్కి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి మంచి ఫుడ్ లాగా పనిచేస్తుంది. అండ్ బెల్లం వచ్చేసి మంచి కార్బోహైడ్రేట్ లాగా వాటికి, అవి తింటూ అవి వాటి కౌంట్ని మల్టిపుల్ చేసుకుంటాయి. ఈ ఏదైతే మనం ద్రవజీవామృతం రెడీ చేసుకుంటున్నాం చూడు, అందులో 20 అవర్స్లో వాటి కౌంట్ని మల్టిపుల్ చేసుకుంటాయి అవి తింటూ మంచి ఫుడ్ని. అందుకని బెల్లంని మనము ఇక్కడ శనగపిండిని వాడతాము. ఏదైతే మనం ఆవు పేడలో, ఆవుమూత్రంలో ఉండే ఆ బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనుకున్నాం కదా, వాటి కౌంట్ని మనం మల్టిపుల్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే వీటిని రెడీ చేసుకొని 1-2 డేస్ పక్కన పెట్టుకుంటాం కదా. ఇక్కడ నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నానండి. కొంచెం మంచి ప్రాపర్ మిక్సింగ్ చేసుకున్నాక నేను వీటిని 1 డ్రమ్లో తీసుకుంటాను. అండ్ 7 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకుంటాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక మూత లాంటిది లేదా ఒక క్లాత్ లాంటి కట్టుకునేటట్టు ఉండాలి ఆ కంటైనర్ మనం ఏదైతే సిప్ చేసుకుంటామో. వాటిలో నేను ఇప్పుడు సిప్ చేసుకుంటాను. ఈ సైజు డ్రమ్లో నేను ఇది సిప్ చేసుకుంటున్నానండి. ఇందులో నేను 7 లీటర్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ నేను యాడ్ చేసుకున్న దాంట్లో ఈ మిక్స్ ఏదైతే కలుపుకున్నానో అదంతా నేను సిప్ చేస్తున్నాను ఇప్పుడు. ఇక్కడ నేను వచ్చేసి కట్టె తీసుకుంటున్నానండి. ఈ మనం ఏదైతే ఈ మిక్సర్ ఇది కలుపుకున్నాం కదా ద్రావణము, ఇది మిక్స్ చేసుకోవాలన్నమాట. మనము డైలీ మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ ఇట్లా క్లాక్ వైజ్లో 1-5 మినిట్స్ వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇదే రకంగా 1-2 డేస్ తర్వాత ఈ మిక్సర్ రెడీ అయిపోతుంది. ఈ ద్రవజీవామృతం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనము మొక్కలకి 1 టానిక్ లాగా ఇచ్చుకోవచ్చు. మనకు వెంటనే 2-3 డేస్లో రిజల్ట్ తెలుస్తుందండి.
ఉంది చాలా బాగా పనిచేస్తుంది నిజంగా అమృతంలాగా పనిచేస్తుంది ఈ మొక్కలకి అండ్ మనము 1:10 రేషియో అంటే 1 లీటర్ ఈ ద్రవజీవామృతానికి 10 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకొని మన మొక్కల మీద ఏవైనా పెస్టిసైడ్స్ వాటికి మనం స్ప్రే చేసుకోవచ్చు అంటే యాంటీ ఫంగల్ కాని ఏదైనా యాంటీ హార్మ్ఫుల్ బ్యాక్ ఇవి ఉంటాయి కదా ఇన్సెక్ట్స్ వాటిని మనము ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే ఇది మంచి ఫెర్టిలైజర్ గాను సాయిల్ ని మంచి ఫెర్టైల్ గా చేస్తుంది ఇది మంత్లీ ట్వైస్ అన్న ఇచ్చుకోవాలండి మనము మన ఈ టెర్రస్ గార్డెన్ లో చాలా ఇంపార్టెంట్ ఈ మనం ఏది చేసుకున్నా చేసుకోకపోయినా ద్రవజీవామృతం మనం కంపల్సరీ చేసుకొని మన మొక్కలకు ఇచ్చుకోవాలండి ఈ విధంగా నేను పొద్దున్న సాయంత్రం 2 టైమ్స్ కలుపుకొని దీన్ మీద వచ్చేసి కంప్లీట్ గా నేను ఇది ఒకటి వర్షాకాలం అంటే వర్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను ఆ షెడ్ కింద పెట్టేసి కంప్లీట్ మూత పెట్టాను ఇంకా ఏదైనా క్లాత్ అలాంటిది పెట్టేస్తాను లేదంటే హీట్ ప్రొడ్యూస్ జనరేట్ అవుతుంది కదా సో మనం మూత పెట్టకూడదు కొంచెం గాలి సర్క్యులేట్ అవ్వాలి అటిటు ఇక్కడ నేను షేడెడ్ ఏరియాలో పెట్టుకుంటున్నానండి పైన వచ్చేసి నాకు ఇది సోలార్ ఒకటి ఉంది నీడ వస్తుంది ప్లస్ వర్షానికి కూడా ఇక్కడ వర్షం పడదు సో దీని మీద వచ్చేసి నేను ఇది గోనె సంచి వేసుకుంటున్నాను ఇలా వేసి ఒక 2 డేస్ పెట్టుకున్న తర్వాత దాన్ని నేను మొక్కలకు ఇచ్చుకుంటాను ఆ ద్రవజీవామృతం కంపల్సరీ మనం టెర్రస్ గార్డెన్ లో మొక్కలకు ఇచ్చుకోవాలండి వేరే ఏది ఇచ్చుకున్నా ఇచ్చుకోకపోయినా ద్రవజీవామృతం అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలి ఇన్స్టెంట్ టానిక్ లాగా మనం పిల్లలకు ఏ విధంగా అయితే ఇచ్చుకుంటామో చంటి పిల్లలకి అదే విధంగా సేమ్ మొక్కల్ని ఆ విధంగానే ట్రీట్ చేస్తూ ఎవ్రీ 15 డేస్ కి ఒకసారన్నా మనము ద్రవజీవామృతాన్ని చేసుకొని మొక్కలకు ఇచ్చుకోవాలండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బటర్ఫ్లై వ్లాగ్స్